శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మరి ఆ భండాసురుడు ఆవిర్భవించాడు. నిజానికి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించి పేర్లు పెట్టుకోవాలండి. ఏదో నోటికి తిరగటానికి రానటువంటి పేర్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినటువంటి పేర్లు మన పిల్లలకి పెట్టకూడదు. మరి ఇప్పుడు ఈ భండాసురుడు అనగానే మనకేమనిపిస్తుంది, ఏదో భండా బాగానే ఉంది కదా, చాలా సులువుగా ఉంది, రెండు అక్షరాల పేర్లు మన పిల్లలకి పెట్టుకుందామా అని ఆలోచించటం కాదు. అలాగే మహిషాసురుడు అని ఇంకొక రాక్షసుడు ఉన్నాడు. మహిషం అంటే ఏంటి, దున్నపోతు. దున్నపోతు మీద నీళ్లు పట్ట ఏంటి, దానికి ఏ చలనము ఉండదు, అలాంటి తత్వం ఉన్నవాడు కాబట్టి మాయడు మహిషాసురుడు. మరి ఈ భండుడు అంటే ఏంటి, భండ అంటే ఛీ, భండ భండ అంటే ఛీఛీ, అంటే ఛీఛీ అని అసహించుకునేటటువంటి గుణాలు ఎన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కలబోసినటువంటి వాడు కాబట్టి వాడు భండాసురుడు. అంటే భండాసురుడు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఏ వ్యక్తినైతే చూస్తే మనకి అబ్బా చిచి చిచి ఇలాంటి గుణాలు ఉన్నవాడా వీడు అని మనకి ఆలోచన కలుగుతుందో అలాంటి వ్యక్తి భండుడు అని మనం అనుకోవచ్చు. మరి అలాంటి భండాసురుడికి వాడి ఇరు పార్శ్వాల నుంచి కూడా ఇద్దరు ఆవిర్భవించారు. వాళ్ళిద్దరూ కూడా ఆ భండుడి యొక్క సోదరులు, విషుక్రుడు విషంగుడు. మరి వాడి శరీరంలో నుంచే ఆవిర్భవించారు కాబట్టి వాడి తమ్ముడికి కూడా అలాంటి గుణాలే ఉంటాయి కదా. నిజానికి ఒకే కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టినప్పటికీ కూడా వేరువేరు గుణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, వాడి శరీరంలో నుంచి కుడిపక్క నుంచి ఎడమ పక్క నుంచి ఆవిర్భవించారు కాబట్టి పూర్తిగా వీడి గుణాలని వాళ్ళిద్దరూ కూడా పుణికిపుచ్చుకున్నారు, విషుక్రుడు విషంగుడు. మరి వీడు ఆవిర్భవించాడు భండాసురుడు. మరి అప్పటికే ఏంటి, మనం మొన్న చెప్పుకున్నాము క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు రాక్షసులు ఆ యొక్క మోహిని యొక్క అంటే జగన్మోహిని యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ వాళ్ళు అమృతం సంగతి మర్చిపోయారు. మరి దేవతలు ఏం చేశారు, ఆ యొక్క జగన్మోహిని సౌందర్యవతిగా కాకుండా అన్నపూర్ణగా అమ్మగా చూశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తల్లి అమృతాన్ని వడ్డించింది. కాబట్టి మరి ఇలాగ అమృతాన్ని వడ్డించేసరికి దేవతలందరూ కూడా శక్తివంతులైపోయారు. మరి శుక్రాచార్యుల వారికి ఏంటి, ఒక రకంగా కినుక అన్నమాట. అంటే దేవతలందరూ కూడా ఇప్పుడు శక్తివంతులైపోయారు, ఒక రకంగా వాళ్ళు రాక్షసుల్ని మోసం చేశారు అని వాళ్ళ ఆలోచన. నిజానికి చూడండి, ఏ పని చెయ్యలేనిటువంటి వాడు వ్యసనపరుడు ఏం చేస్తాడు, అది వాడి తప్పు అని వాడు ఒప్పుకోడు. నన్ను మీరు పైకి తీసుకురాలేకపోయాడు కాబట్టి నేను ఇలాగున్నాను, మీరే కనుక మీరు నన్ను పైకి తీసుకొచ్చారనుకో నేను కూడా చాలా బాగా మీలాగానే ఉండేవాడినని ఎదుటి వాడి మీద తప్పు నెట్టడానికి ప్రయత్నం చేస్తారే కానీ వాళ్ళు వాళ్ళ తప్పుని ఒప్పుకునేటటువంటి పని ఎప్పుడు కూడా చెయ్యరు. మరి అలాగే రాక్షసులు కూడా ఏం చేశారు, ఇదంతా వాళ్ళ తప్పు అనుకోవట్లేదు, అయ్యో రాక్షసులం మేము, అంతటి జగన్మోహిని అవతారంలో అమ్మవారుగా తల్లి వస్తే మేము ఆవిడ అందాన్ని చూసి మోహించటం ఏంటి, అమ్మగా చూడాల్సింది, మాకు కూడా అమృతం పెట్టేది కదా అని వాళ్ళు అనుకోవట్లా, దేవతలే మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళదే తప్పు అన్నటువంటి ద్వితిలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్నారు కాబట్టి వెంటనే ఈయన వచ్చి అని చెప్పాడు. వచ్చి ఆయన యొక్క రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వాసులు వచ్చి భండాసురుణ్ణి తపస్సు చెయ్యమన్నారు. భండాసురుణ్ణి తపస్సు చెయ్యమని చెప్పి వాళ్ళని ప్రోత్సహించేశారు. ఎందుకంటే తపస్సు చేస్తే వాళ్ళు కోరుకునే కోరికలు మనం చెప్పుకున్నాం కదా, ఎప్పటికీ మరణం ఉండకూడదు, సుఖాలు అనుభవిస్తూ ఉండాలి, వీడు ఇంకొక ఆకు ఎక్కువ చదివి లౌకికంగా అంటే మామూలుగా జన్మించినటువంటి ఉద్భవించినటువంటి వాళ్ళ వల్ల నేను ఎవరి వల్ల కూడా మరణం ఉండకూడదు అని చాలా రకాలైనటువంటి కోరికలు కోరుకున్నాడు. మరి ఈ కోరికలన్నీ కోరుకున్నాక మరి వాళ్ళకి కోరికలు నెరవేరితే వచ్చేది ఏంటండి, అహంకారమే. రాక్షసుడికి ముందుగా వచ్చేది అహంకారమేనండి. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి చాలా నిదానంగా చాలా మెల్లిగా ఓర్పుగా ఉంటారు. కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళు రాక్షసులు ఏం చేస్తారు, కొంచెం తెలిసినా కొంచెం వచ్చినా అహంకారంతో గర్వంతో పెట్రేగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళకి అహంకారము గర్వము పెట్రేగిపోతుందో వాళ్ళని అణచడానికి భగవన్మూర్తి ఇటు అమ్మవారి రూపంలోనూ వాళ్ళ యొక్క కోరికకు అనుగుణంగా
లేకపోతే అయ్యవారి రూపంలోనూ ఆవిర్భవించి వాళ్ళని సంహరించి తీరుతుంది. అందుకని నిజానికి పతనానికి మొదటి మెట్టేంటి? అహంకారమే. ఎప్పుడైతే మనిషికి మనిషికై ఉండొచ్చు, రాక్షసులకై ఉండొచ్చు, అహంకారం అనేది పెరుగుతూ ఉంటుందో వాళ్ళల్లో ఏంటి, ఇక ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది, ఎదుటివాడిని గౌరవించటం అన్నది తగ్గిపోతుంది, విషయ లాలస అనేది పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ భండాసురుడు కూడా తపస్సు చేసుకొని తెచ్చుకున్నటువంటి శక్తితోటి, అలాగే వాళ్ళ గురువు గారైనటువంటి శుక్రాచార్యుల వారు ఒక నగరాన్ని సృష్టించి ఇచ్చారు. ఆ నగరం పేరు కూడా చూసారా? ఆ నగరం పేరు శూన్యక పట్టణము. నిజానికి వాటి పేర్లు కూడా అలాగే ఉంటాయండి. శూన్యక పట్టణము అంటే ఏంటి? శూన్యం అంటే ఏంటి? సున్నా అంటే ఏమీ లేనటువంటి పట్టణము. అలాంటి పట్టణానికి ఈ భండాసురుణ్ణి రాజుగా చేసి విషుక్రుడు విషంగుళ్ళలో ఒకడిని మంత్రిగాను ఒకడిని సేనాధిపతిగాను చేసి ఆ యొక్క శుక్రాచార్యుల వారు వెళ్ళిపోయాడు. మరి వచ్చినటువంటి అధికారంతో ఇక భండాసురుడు ఏం చేస్తున్నాడు? ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆనందాన్ని అనుభవిస్తూ అలాగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక బుద్ధి కలిగింది. మనల్ని దేవతలు చాలా ఇబ్బంది పెట్టారు కదా, మనకు అసలు అమృతం ఇవ్వకుండా వాళ్లే మొత్తం అమృతాన్ని తీసేసుకున్నారు. కాబట్టి మనం కూడా భగవంతుణ్ణి ఇబ్బంది పెట్టాలంటే దేవతల్ని మనుష్యులని ఇబ్బంది పెట్టాలి. ఒక దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళనే కాదు, ముల్లోకల వాళ్ళని మనం కూడా ఇబ్బంది పెట్టాలి అని ఏం చేశారు వాళ్ళు? భండాసురుడు దేవతలని, విషుక్రుడు విషంగుడు ఒకళ్ళేమో పాతాళలోకంలో వాళ్ళని, ఒకళ్ళు మత్స్యలోకంలో వాళ్ళని, వీళ్ళని మనం ఈ రకంగా మనం హింస పెడతామని అందరిలోని శక్తిని నిర్వీర్యం చేసేశారు. మనకి ఎప్పుడైతే శక్తి ఉంటుందో ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటూ మనం ఏ పనినైనా చురుగ్గా చేయగలుగుతాము. అసలు శక్తి అనేది సల్లగిల్లింది అనుకోండి, అసలు ఏ పని చేయాలన్నా కూడా నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటే మనం ఏ పని చేయాలన్నా మనసు ఒప్పుకోదు, శరీరము ఒప్పుకోదు. కాబట్టి ఏంటంటే చలనము వాళ్ళల్లో స్పందన అనేది తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని హరించేరు. బయనించి బాణాలతో వాళ్ళని బాధించటం అలా కాదు, వాళ్ళ యొక్క మాయమంత్రాలతో ఏం చేశారు? వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తిని వాళ్ళు లాగేసుకున్నారు. అలా లాగేసుకునేసరికి ఏం జరిగింది? ప్రతి ప్రాణి కూడా జీవం లేనట్టుగా అసలు ఎప్పుడూ ఢీలా పడిపోయి ఉండి, కొంతమందిని చూస్తే చూడండి మనకే అనిపిస్తుంది బాబాయ్ ఇంత నీరసంగా ఉన్నాడు, అనవసరంగా వచ్చాం, వీరితో మాట్లాడితే మాట్లాడగలుగుతాడా లేదా అన్నటువంటి సందేహం కలుగుతుంది. వాళ్ళని చూసి చూడగానే మనకు అలాంటి భావన కలిగి ఎందుకు వచ్చిందిలే అనేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాము. మరి వీళ్ళు చేసినటువంటి పనికి మూడు లోకాలలో వాళ్ళు కూడా అలా తయారైపోయారు. పాతాళలోకము, దేవలోకము, మనుష్యలోకము అందరూ కూడా ఇలాగ తయారైపోయారు. సత్తువ లేకుండా, దేని మీద స్పందన లేకుండా, ఆఖరికి భార్యాభర్త ఇద్దరికీ కూడా కలవాలన్న సన్నటువంటి తలంపు కూడా లేకుండా నిస్సత్తువతో అన్ని జీవులు కూడా నిర్వీర్యమైపోయాయి. ఆఖరికి పాములు ఇలాంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా ఉత్సాహం లేనటువంటి వారైపోయారు. దేవలోకంలో రంభా ఊర్వశీ మేనకలకి నాట్యం చేసేటటువంటి ఓపిక లేదు. వాళ్ళు ఒకవేళ నాట్యం చేసినప్పటికీ కూడా దాన్ని చూసి ఆనందించేటటువంటి శక్తి దేవేంద్రాదులకి లేకుండా పోయింది. మరి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ ఏం చేశారు? ముందుగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, మరి ఏ సమస్య వచ్చినా కూడా మనకి మనం పరిష్కరించుకోకండి, ఇంట్లో అయినా కూడా అంతే కదా, మనము ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్దకి తెలియచేస్తాము. అలాగే దేవతలందరూ కూడా వాళ్ళందరికీ పెద్ద ఆయన బ్రహ్మగారు కాబట్టి అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ఏం చేశారు? పదండి, మనందరం కూడా విష్ణువు స్థితికారుడు కాబట్టి మనం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి తగినటువంటి తరుణోపాయాన్ని వెతుకుదాము అని చెప్పి అందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే విష్ణువు ఏం చెప్పాడు?
మీరందరూ కూడా అమ్మవారిని ఆ జగన్మాతని ఆరాధన చెయ్యండి. తప్పకుండా మీ కోరిక ఫలిస్తుంది. ఆరాధన చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి అవకతవకలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా నిలబడి మీరు ఆ యొక్క ఆరాధన చెయ్యండి అని విష్ణుమూర్తి చెప్పగానే దేవతలందరికీ కూడా కొన్ని గుర్తు కూడా లేదు ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి కొన్ని గుర్తుకొస్తున్నాయి, కొన్ని గుర్తుకు రావట్లేదు. కానీ గుర్తు ఉన్నంత వరకు వాళ్ళు ఆ రకంగా ఉపాసన చేస్తూ వెళ్ళారు. వేద వేదాంగాలు చదివినటువంటి బ్రాహ్మణోత్తములకు కూడా వారు చేయాల్సినటువంటి విషయాలు స్మరణకి రాకుండా అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ రకంగా పూజ చేస్తూ ఉండగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు వెంటనే భండాసురుడి దగ్గరికి వచ్చారు. భండాసురుడి దగ్గరికి వచ్చి, మరి శిష్యుణ్ణి మేల్కొల్పాలి కదా, గురువు యొక్క కర్తవ్యం ఏంటి, శిష్యుణ్ణి ఎల్లవేళల ఎందు కూడా ఆనందంగా ఉండేటట్టు ఒక యశస్సులో ఉండేటట్టు చూడటమే. ఆయన రాక్షస గురువు అయ్యుండొచ్చు, దేవతల గురువు అయ్యుండొచ్చు, కాబట్టి ఆయన ఏం చేశాడు శిష్యుడి దగ్గరికి వచ్చి, అలా కాదు నువ్వేమో హాయిగా ఆనందంలో అనుభవిస్తూ ఉన్నావు, కానీ దేవతలు ఏం చేస్తున్నారో తెలుసా, తిరిగి నువ్వు వాళ్ళు శక్తిని పొందాలని చూస్తున్నారు. నువ్వేమో నీ శక్తిని నువ్వు క్షీణింప చేసుకుంటున్నావు. ఎప్పుడైతే తపశ్శక్తితో సంపాదించినటువంటి శక్తిని మనం లౌకిక సుఖాల కోసము, లౌకికమైనటువంటి ఆనందాన్ని పొందటం కోసము దాన్ని పణంగా పెడతామో, అప్పుడు ఆ శక్తి అనేది సన్నగిల్లుతూ వస్తుంది. నువ్వేమో ఈ తపస్సుని ఈ సుఖాల లాలసలో పడి నువ్వు క్షీణింప చేసుకుంటున్నావు. దేవతలందరూ కూడా శక్తిని పుంజుకుంటున్నారు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు లే అంటూ వాళ్ళని ఒక రకంగా నిద్రలేపినట్టు మేల్కొలిపాడు. వెంటనే భండాసురుడికి ఎక్కడలేని కోపము వచ్చింది. ఎందుకు వచ్చింది, ఒక రకంగా రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు వచ్చి వాళ్ళని మేల్కొల్పడము, దీంతోపాటు ఊహో దేవతలు మళ్ళీ బలాన్ని పుంజుకుంటున్నారా, మళ్ళీ నాకు ఇలాంటి ఇబ్బంది వస్తుందో అన్నటువంటి ఆలోచనతోటి ఆయనకి వెంటనే కోపం వచ్చి, ఎక్కడైతే దేవతలు ఈ పూజలు అవి చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, యజ్ఞయాగాది హోమ క్రతువులు చేయనీయకుండా అనేక రకాలైనటువంటి బాణాలయ్యుండొచ్చు, రకరకాలుగా వారిని హింసించి వారు ఆ పని చెయ్యకుండా దేవతలని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ అదేమి విచిత్రమో, దేవతలు చేస్తున్నటువంటి పనికి అసలు ఆటంకం ఏర్పడలేదు. ఆటంకం ఏర్పడకుండా వారు చెయ్యాల్సినటువంటి పని చక్కగా జరిగిపోతూ ఉంది. సరే భండాసురుడు వాళ్ళని ఇబ్బంది గురి చేశాను కదా, ఇక వాళ్ళు ఇంకే పూజలు చెయ్యలేరు అని ఆయన తన యొక్క శూన్యక పట్టణానికి వచ్చేశారు. దేవతలందరూ కలిసి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారితో కలిసి. ఇలా మీరు మేము ఇలాగ పూజ చేస్తూ ఉండగా, తల్లి ఆరాధన చేస్తూ ఉండగా, ఆ భండాసురుడు, విషుక్రుడు, విషంగుడు మొదలైనటువంటి వారందరూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా మాకు ఇబ్బంది అంటే మేము చేస్తున్నటువంటి దానికి అవరోధం ఏర్పడినట్టే అనిపించినా కూడా మేము పూర్తి చేయగలిగాము ఆ తల్లి యొక్క కృపతోటి. ఇక మనకి కర్తవ్యం ఏంటి అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహంతో మనం ఏదైనా సాధించగలం, కాబట్టి మనము పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాము అని ఆయన ఏం చేశాడు, శివుణ్ణి ప్రార్థన చేయగానే పరమశివుడు అక్కడ వాళ్ళకి ఒక రూపంలో అనిపించాడు. ఆ కనిపించినటువంటి ఆ యొక్క రూపం పేరు పరశంభో. ఆ యొక్క రూపం పేరు పరశంభో. ఎప్పుడైతే దేవతలు మళ్ళీ తిరిగి శక్తివంతులం కావడానికి ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళు తిరిగి అంతటి శక్తివంతులవుతారో తెలుసుకోవటం కోసం విష్ణుమూర్తిని ప్రార్థన చేయగా, విష్ణుమూర్తి పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆవిర్భవించినటువంటి ఆ శివమూర్తి ఏదైతే ఉందో అది పరశంభు రూపము. మరి పరశంభుకి శక్తి కూడా కలవాలి కదా, శక్తి కూడా కలగాలి, కాబట్టి ఆ శక్తి పేరు పరచితి. ఈ శక్తి ఇద్దరూ కలిసి ఏం చేశారు, ఆ పరశంభు నేను యొక్క మహాయాగాన్ని నేను ఇప్పుడు తలపెట్టాను, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు అని చెప్పాడు.
నిజానికి చూడండి, ఒక గురువుగా ఒకళ్ళని ఎంచుకున్నామనుకోండి, ఎవరైనా అయ్యుండొచ్చు, మన మంచి జరగాలని ఏ గురువైతే మనల్ని నిత్యము ఆశీర్వదిస్తూ మనల్ని అభిమానిస్తూ ఉంటారో, ఒక గురువుని ఎంచుకున్న తర్వాత మనము ఆయన చెప్పినట్టు చేయాలి. కానీ ఎక్కడా కూడా సందేహం ఉండకూడదు, మా గురువు చెప్పారు కానీ ఇది చేస్తే నా పని అవుతుందా అన్నటువంటి సందేహం అసలు ఇంకెక్కడా కూడా మనసులో ఉండడానికి రావడానికి కూడా వీల్లేదు. వెంటనే దేవతలందరూ కూడా ఏమన్నారు, ఆయన చెప్పినటువంటి పనికి మీరు ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటాము అని దేవతలందరూ కూడా మాట ఇచ్చారు. ఎందుకంటే ఒక గురువుని ఎంచుకున్నప్పుడు గురువుగారు ఏ రకంగా చెప్తే అలా చేయటం అన్నది మన యొక్క బాధ్యత. కాబట్టి దేవతలందరూ కూడా అలాగా చెప్పగానే ఈ పరశంభు ఆ యొక్క మహాయాగాన్ని తలపెట్టడానికి సంసిద్ధుడయ్యాడు. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత అని మనకి లలితా సహస్రనామాల్లో ఉంది కదా. అంటే మనం ఈ నామం చదవగానే మనకి ఏం గుర్తు రావాలి, దేవతలందరూ ఈ రకంగా ప్రార్థన చేయటము. ఆ పరశంభు అవతారంలో ఉన్నటువంటి పరమశివుడు దేవతలందరికీ అభయమిచ్చి, తప్పకుండా నేను మీకు మీ పని జరిగేటట్టు చూస్తాను, ఒక మహాయాగాన్ని నేను తలపెడుతున్నాను, మీరు ఎలా నేను ఎలా చెప్తే మీరు అలాగ చెయ్యాలి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతోంది కదా. ఈ రకంగా దేవతలందరూ సంసిద్ధులయ్యారు, పరమశివుడు ఆ యొక్క మహాయాగాన్ని చేయటానికి సంసిద్ధుడయ్యాడు. పరశంభు రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు, ఆ పరశంభు ఏం చేశాడు, మరి ఈ మహాయాగాన్ని చేయటానికి ఇది సామాన్యమైనటువంటి యజ్ఞమా, కాబట్టి మహాయాగం కాబట్టి ఆయన దానికి ఆ యజ్ఞవేదిగా ఏది ఎన్నుకున్నాడు, ఆ నేల ఈ నేల కాదండోయ్, ఒక సముద్రాన్నంతా కూడా ఇంకింప చేశాడు, ఒక సముద్రాన్నంతా కూడా నీళ్లు ఇంకేటట్టు చేసి దానిని యజ్ఞవేదికగా మార్చాడు. యజ్ఞవేదికగా మార్చి అన్నీ కూడా ఇప్పుడు చితుకులు కావాలి అంటే, సమిధలు కావాలి అంటే, ఏవైనా కొంచెం బాగా ఎండినవి ఉన్నాయనుకోండి, ఎండినవి ఏమైనా ఉంటే ఆ చితుకులు అవన్నీ కూడా బాగా మండి చక్కగా ప్రజ్వలిల్లుతుంది అగ్ని. మరి ఇప్పుడు అన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఉన్నాయి కాబట్టి అన్నీ వేసిన తర్వాత సమిధలు ఆ యొక్క అగ్నిని ప్రజ్వలింప చేయాలి. ఇంతలో అగ్నిదేవుడు మెల్లిగా నీరసంగా పరమశివుడు ఉన్నటువంటి వైపుకి వస్తూ ఉంటే, వెంటనే పరమశివుడు, నేను నిన్ను రమ్మనిలేదే, నువ్వెందుకు ఇటు వస్తున్నావు అని అడగగానే, వెంటనే నేను ఇప్పుడు అగ్ని అందులో వెయ్యాలి కదా అందుకని నేను వస్తున్నానంటే, ఇది మామూలు అగ్నితో వెలిగేటటువంటి చితి కాదు, అంటే వెలిగేటటువంటి సమిధలతో, మామూలు అగ్నితో వెలిగే సమిధలతో చేసేటటువంటి యాగం కాదు, దీనికి వేరే అగ్ని వాడతాను అని ఆయన ఏం చేశాడు, తన యొక్క షట్చక్రాలని, మన దగ్గర ఉండేటటువంటి 6 చక్రాలు ఉంటాయి, మూలాధారం చక్రం నుంచి సహస్రారం వరకు కూడా 6 చక్రాలు ఉంటాయి. ఆ 6 చక్రాలని ఒకదానితో ఒకటి ఒక్కసారి దాన్ని ప్రేరేపించాడు. మామూలుగా మనకంటే ప్రేరేపించడం తెలీదు, ఆయన మహాపురుషుడు, కానీ యోగులు సిద్ధులు కూడా ఇలా చేస్తూ ఉంటారండి. ఒక ఋషి అంటే ఎవరు, ఋషి అంటేనే ఏంటి, వాళ్ళు జ్ఞానంతో యోగ దృష్టితో మంత్రద్రష్టలై ఏదైతే వాళ్ళు కనులకు కట్టినట్టు కనిపిస్తుందో ఆ విషయాన్ని వాళ్ళు మనకి తెలియచేస్తారు. అలాంటి వాళ్ళు మహానుభావులు, అలాంటి వాళ్ళు ఋషులు. మనకి ఏ విషయాన్ని తెలియచేసినా, ఏ పురాణాలైనా, ఈ స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ యొక్క లలితా చరితంలో కూడా ఏంటంటే, ఈ లలితాదేవి యొక్క ఆవిర్భావం వింటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఈ షట్చక్రాలు కూడా చైతన్యవంతం అవ్వాలి. చైతన్యవంతమయ్యి ఆ అగ్ని ఎలాగైతే రగులుకొని బయటికి వస్తూ ఉందో, ఆ అగ్ని మనలో కూడా ఒక శక్తిగా మారి ఆ తల్లిని ఆరాధన చేయటంలో మన మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండాలి. విన్నటువంటి విషయాన్ని ఆ ఏదో పురాణాలు చెప్తూ ఉంటారు కానీ అని వదిలేయటానికి లేదు. మనకి యోగ సాధనలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. అలాగే ఈ యోగ సాధన సైన్స్కి కూడా
సంబంధం ఉన్నటువంటిది. అంతేకాని యోగానికి సైన్స్కి సంబంధం లేనిటువంటి విషయాన్ని మనకి ఎక్కడా కూడా మన ఋషులు తెలియచేయలేదండి. ప్రతిదీ కూడా సైంటిఫిక్గా నిరూపించబడినటువంటి విషయాలని మనకి ఋషులు తెలియచేశారు, తేట తెల్లం చేశారు. ఇప్పుడు మనం ఏవేవైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో, ఏవేవైతే వింటూ ఉన్నామో పురాణాల్లోవి, అవన్నీ కూడా ఇప్పుడు పాశ్చాత్యులు దానిపైన పరిశోధనలు చేసి ఇది నిజమో అని చెప్పగానే మనం ఏం చేస్తున్నాం, చంకలు కొట్టుకుంటూ ఆ వాళ్ళు నిరూపించారని చెప్పుకుంటున్నాం. కానీ మనకి అందని దృష్టి ఏంటంటే, అయ్యో మన ఋషులు యోగులు ఈ విషయాలని ఇంతకుముందు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఇవన్నీ కూడా తెలియచేశారే అన్నటువంటి విషయము మనకి స్ఫురణకి రావట్లేదు. మనం గమనించాల్సినవి ఇలాంటి విషయాలు. అంతేకాని ఇది నిరూపించబడిందా లేదా ఇది సైంటిఫిక్గా కరెక్టేనా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించకూడదు. ఇది సాధన ద్వారా అనేక మంది చేసినటువంటి విషయమే. నిజానికి చూడండి, మనమే కనుక నిత్యము అలాగ సాధన చేస్తూ ఉంటే ఆ సాధన చేసే వాళ్ళ యొక్క ముఖాన్ని చూస్తే మనం చెప్పేయచ్చండి, వాళ్ళ ముఖం చాలా కాంతివంతంగా చూసి చూడగానే మనం వాళ్ళ ముఖాన్ని చూడగానే మనం చెప్పేయచ్చు మీరు అమ్మవారి ఉపాసకుల లేకపోతే ఆంజనేయుని ఉపాసకుల అన్నటువంటి విషయాన్ని మనము చాలా సులువుగా చెప్పగలుగుతాం. తప్పని ఏదీ తెలియకపోయినప్పటికీ కూడా మీరు ఏ భగవన్మూర్తిని మీరు ఆరాధన చేస్తారు అని మనకు తెలియకుండానే మనం అడుగుతూ ఉంటాం కదా. కారణం ఏంటి, ఆ ఉపాసన వల్ల ఆ షట్చక్రాలు చైతన్యాన్ని పొంది ఆ చైతన్యమే ముఖంలో తేజస్సుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ తేజస్సును చూడగానే మనకి కూడా అవ్యక్తమైనటువంటి భావన కలుగుతుంది. వెంటనే మనకి తెలియకుండానే మనకి చేతులెత్తి నమస్కరించాలన్నటువంటి భావన ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు కలుగుతుంది. మరి ఆ పరశంభు స్థానంలో కూర్చున్నటువంటి ఆ పరమశివుడు కూడా ఆ మహాయాగాన్ని అంతటి మహానుభావుడు చేస్తూ ఉంటే మరి అగ్ని రగల్చాలి అంటే మామూలు అగ్ని లౌకికమైనటువంటి ఈ అగ్ని పనికిరాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ షట్చక్రాలని ఉద్దీపనం చేసి ఆయనకి ఉన్నటువంటి ఆ మూడవ కంటి నుంచి ఒక అగ్నిని సృష్టింపచేసి దానితో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. అలా ప్రజ్వలించినటువంటి ఆ అగ్నిలోకి దేవతలందరినీ కూడా అందులో పడిపోమని చెప్పాడు. మరి వాళ్ళు కూడా ఏం ప్రశ్నించలేదు, మేమేంటి అందులో పడిపోవడం ఏంటి అని ప్రశ్నించలేదు. అది అండి గురుభక్తి అంటే ఆ రకంగా ఉండాలి. వాళ్ళు కూడా మళ్ళీ ఏమీ ప్రశ్నించకుండా పరమశివుడు చెప్పినటువంటి ఆజ్ఞని తూచా తప్పకుండా దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలతో సహా ఆ యొక్క చిదగ్నికుండంలో పడిపోయారు. అలా చిదగ్నికుండంలో పడిపోయిన తర్వాత మరి మనం అగ్నిదేవుడి ఆవాహన చేసేటప్పుడు ఒక హోమాన్ని చేసేటప్పుడు ఏం చేస్తాము, ఎనిమిది దిక్కులా కూడా మనము ఆవాహన చేస్తాము. ఇలాగ ఆవాహన చేసేటప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ యొక్క ఎనిమిది దిక్కుల నుంచి మామూలుగా పూజ చేయడం అంటే ఎనిమిది దిక్కుల్లో మనము అక్షంతలు పసుపు కుంకుమ ఇచ్చి ఆవాహన చేస్తాం మనం చేసేటప్పుడు హోమాలు అవి. కానీ చేస్తోంది పరమశివుడు, మరి ఆయన యొక్క హోమ గుండం కూడా సామాన్యమైనటువంటి హోమగుండం కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడంటే నక్షత్రాలు ఎనిమిది దిక్కుల్లో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క కాంతి పుంజాలని ఆయన తీసుకొని ఇలా చెయ్యి పట్టుకునేలాగే ఎనిమిది దిక్కుల్లో కూడా ఆయన పూజించారు. ఇలాగ పూజించి ఆయన హోమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ హోమాన్ని మనం చూస్తూ ఉంటేనే మనకు ఒక రకంగా అంటే ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. మనం ఒక భూమిపైన చేసామనుకోండి ఆ హోమ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. అంతరిక్షంలో అంటే కాస్మిక్ రేస్ ఉన్న దగ్గర చేసామనుకోండి పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క శక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ఆ రకంగా పరమశివుడు ఎనిమిది దిక్కుల్లో ఉన్నటువంటి ఆ నక్షత్రాల కాంతిపుంజంతో ఆ హోమగండాన్ని పూజించారు. మరి ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.